అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమలో బాలనటుడిగా రికార్డు క్రియేట్ చేసి హాస్యనటుడిగా అందలమెక్కి తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకొని తనకు వచ్చిన సంపాదనలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న గారు బాలనటుడిగా నిండు నూరేళ్లు అనే సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయమై ఆ తరువాత యమలేలా సినిమాలో హీరోగా ప్రజలను అలరించారు ఇక దాదాపు హీరోగా యాభై రెండు సినిమాలు నటించి వీక్షకుల మన్నలను పొందారు అలాగే హాస్య నటుడిగా పదకొండు వందలకు పైగా చిత్రాలు చేసి ప్రజలను నవ్వించారు ఇలా చాలా సినిమాలు చేసి తనకంటూ సినీ పరిశ్రమలు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఇక రీసెంట్ అలీగారి కుమార్తె ఫాతిమా గారు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే పసుపు ఫంక్షన్ కూడా ఎంతో ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలో పెద్ద కుమార్తె ఫాతిమా నిలిచారు ఈ నేపథ్యంలో ఫాతిమా గారి జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది అలీగారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి వరకు చూడండి ఫాతిమా గారు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన మహమ్మద్ అలీ భాషా జుబేదా సుల్తానా బేగం గార్ల దంపతులకు రాజమండ్రిలో తొలి సంతానంగా జన్మించారు అలీ గారి పూర్తి పేరు మహమ్మద్ అలీ భాషా అలీ గారి దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె పేరు మహమ్మద్ ఫాతిమా రమీజున్ చిన్న కుమార్తె పేరు జువేరియా మీతి కుమారుడు పేరు మహమ్మద్ అబ్దుల్ సుబాన్ తన పెద్ద కుమార్తెకి అలీగారి అక్క ఫాతిమా గారి పేరును పెట్టారు అలీగారి దంపతులు అలీగారి అక్క ఫాతిమా గారు చిన్నప్పుడు అలీగారు సినిమాల్లో నటిస్తూ ఉండగా షూటింగ్ వెళ్లాల్సిన సమయంలో అలీగారి నిద్రలేపడం తయారు చేయడమే కాకుండా ఆయన్ని ఎంతో బాగా చూసుకునేవారు అయితే అలీగారు బాలనటుడిగా ఉన్నప్పుడే అనారోగ్యంతో ఫాతిమా గారు మరణించారు కేవలం తన అక్క ఫాతిమా గారి క్రమశిక్షణ వల్లనే నటుడిగా ఇంత స్థాయికి ఎదిగానని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు అలీగారు చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుండే ఫాతిమా గారు ఈ మధ్యే ఎంబీబీఎస్ పూర్తి చేసి అలీగారి కుటుంబంలో రెండవ డాక్టర్ గా నిలిచారు మరి మొదటి డాక్టర్ ఎవరా అనుకుంటున్నారా తన తండ్రి మహమ్మద్ భాషా గారి పేరు మీదుగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు సినిమాలోని నటుడుగా తాను చూపించిన ప్రతిభ కారణంగా కేఎల్ యూనివర్సిటీ వారు యూనివర్సిటీ ఆఫ్ గ్లోబల్ పీస్ వారు అందించిన రెండు గౌరవ డాక్టరేట్లను స్వీకరించి అలీ గారు డాక్టర్ అలీగా మారారు ఆ తర్వాత తన కుమార్తె ఫాతిమా నిజంగానే డాక్టర్ అయి అలీగారికి అమితానందాన్నిచ్చి తాను సాధించిన విజయాల పట్ల ఆయన గర్వపడేలా చేశారు అలీగారి భార్య జుబేదా గారు విషయానికి వస్తే జుబేదా గారి పూర్తి పేరు జుబేదా సుల్తానా బేగం జుబేదా గారు పంతొమ్మిది ఏప్రిల్ రెండున జన్మించారు జుబేదా గారి సొంతూరు కోనసీమ జిల్లా మండపేట జుబేదా గారి వివాహం అలీ గారితో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై మూడున మండపేటలో జరిగింది అప్పటికి జుబేదా గారి వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు కాగా అలీ గారి వయసు ఇరవై సంవత్సరాలు ఇద్దరికి వయసులో తొమ్మిది సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది వివాహ రోజు నుంచి ఇప్పటి వైవాహిక జీవితంలో అలీగారికి అలీగారి సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సమయంలో మొత్తం ముగ్గురు పిల్లలు వారి స్కూళ్ళు కాలేజీలు ఇతర కుటుంబ బాధ్యతలు మొత్తం తనపైనే వేసుకుని ఆయనకు పూర్తి సహకారం అందించారు అలీగారి వివాహం పెద్దల కుదుర్చినది పెళ్లి చూపుల్లో జుబేదా గారితో ఏమీ మాట్లాడలేదట కనీసం కన్నెత్తి కూడా చూడలేదు కానీ పెళ్ళైన తరువాత గారితో ఒక విషయం చెప్పారు నా తల్లిదండ్రుల కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం వారిని ఎప్పుడు చాలా బాగా చూసుకో నేను కూడా మీ తల్లిదండ్రుల కుటుంబం విషయంలో అలాగే ఉంటాను అంతేకాకుండా మేము సినిమాల్లో ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి ఫుల్లు హోనం చేసుకొని ఎంతో చాకరీ చేసి వస్తాం ఇంటికి వచ్చాక ఒక ఆనందం ఉండాలి గొడవలు ఉండకూడదు అని చెప్పారట అది తూచా తప్పకుండా పాటించారు జుబేద గారు ఇక గారు తన తండ్రి పేరు మీదుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటారు కానీ వాటికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని అందరిలా అడ్డు చెప్పకుండా ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వీలుగా తాను కూడా సంపాదించి ఆయన చేసే మంచి పనులకు ప్రోత్సహించాలని భావించి తాను కూడా పిల్లలు పెద్దవాళ్ళై కాస్త సమయం దొరగానే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్నాలుగున జుబేదా అలీ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు జుబేదా ఇక ఆ వీడియోలన్నీ అత్యద్భుతంగా ఉండటం పేదవారికి అన్నం పెట్టడం సహాయం చేయడం సెలబ్రిటీలతో బ్లాగ్స్ చేయడంతో ఎంతో ఆదరణ పొందిన ఆ ఛానల్ కి జుబేదా గారు తన చేతితో భారీ స్థాయిలో వంటలు చేసి అందరికీ పంచు పెడుతూ ఉండడం చూసినా ఎంతో మంది వీడియోల కోసం చేస్తున్నారేమో అనుకునేవారు కానీ జుబేదా గారికి అలీ గారితో పెళ్ళైన దగ్గర నుంచి అలీగారి తల్లి ప్రతి నెల కనీసం ఒక వంద మందికైనా అన్నదానం చేసే సాంప్రదాయాన్ని పాటించేవారు దాన్నే కొనసాగించారు గారు జుబేదా గారికి టెన్త్ క్లాస్ లోనే పెళ్ళయింది ఆ తర్వాత పిల్లలతో ఇంటికి వచ్చే అతిథులతో క్షణం తీరిక లేకుండా ఉండేది కానీ ఏదో ఒకటి చేయాలి అని తనను తాను నిరూపించుకోవాలని మాత్రం ఎప్పుడూ ఉండేది అలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు అలీగారు షూటింగ్ నుంచి అలీగారిను పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుందని ఆలోచన వచ్చింది ఆ వెంటనే యూట్యూబ్ ఛానల్ పెట్టడమే కాకుండా అలీగారి భార్య జుబేదా అనే స్థాయి నుంచి జుబేదగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని టాప్ యూట్యూబ్ సెలబ్రిటీగా మారారు గారు ఇలా తన యూట్యూబ్ ద్వారా సంపాదించిన సంపాదనలు కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు జుబేత గారు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జుబేదా గారికి ఇన్స్టాగ్రామ్ లక్షల్లో ఫాలోవర్స్ ఉంటే తన భర్త అలీగారికి తొంభై ఏడు వేల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉండటం విశేషం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఏడున తమ షేర్ చేసుకున్నారు జుబేదా గారు కూతురు ఫాతిమా గారు గారి కుటుంబంలో మొదటి డాక్టర్ కాగా అలీగారికి కాబోయే అల్లుడు కుటుంబంలో అలీగారి అల్లుడితో సహా అందరూ డాక్టర్లే కావడం విశేషం అలీగారికి కాబోయే అల్లుడి పేరు షేక్ సైహాజ్ సయ్యాజ్ గారి అన్నయ్య వదిన బాబా చెల్లెతో పాటు వారి కుటుంబంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు అలీ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసి కాబోయే వధూ వర్లకు ఆశీర్వదించారు ఫాతిమా గారు సహాసి గారి భవిష్యత్ జీవితం అంతా ఎంతో ఆనందమయం కావాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆలీ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ